రామలక్ష్మి, ఆల్ ద బెస్ట్. ఎలాగైనా ఈ బిడ్ మనకే దక్కాలి, ఓకేనా? ఏంటి ఎలా ఉన్నావు రామలక్ష్మి? అదేనండి, మీరు పోలీసులతో ఇంకోసారి మాట్లాడి. నీకు సార్ చెప్పాను కదా రామలక్ష్మి, మళ్ళీ దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? గుళ్ళో జరిగింది నిజంగా దొంగతనం కోసమే అయితే నేను వదిలేసేదాన్ని, కానీ అది కావాలని మనలో ఒకరిని చంపాలని చేసిన ప్లాన్ అని బలంగా అనిపిస్తుందండి. ప్రాణాలు తీసేంత దుర్మార్గులున్నప్పుడు వాళ్ళు ఎవరూ తెలుసుకొని వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవటంలో తప్పు లేదు కదండి. ఏమండి అంటున్నానని కాదు, కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. బయటి వాళ్ళెవరూ ఇలాంటి పని చేయరు. ఇది నిజంగా మనకి బాగా కావలసిన వాళ్ళు మన కుటుంబంలోని వాళ్లే చేసుంటారని నాకు అనిపిస్తోంది. ఏంటి ఏమన్నా? మన కుటుంబంలోని వాళ్ళు మనల్ని చంపాలని చూస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి? అసలు మన ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు ఈ విధంగా ఎలా ఆలోచించగలుగుతున్నావు? అరే మన వాళ్ళు మన క్షేమాన్ని కోరతారు గాని మన చావునెందుకు కోరతారు? ఈ విషయంలో నీ ఆలోచన నాకేం నచ్చలేదు రామలక్ష్మి. అది కాదండి, అనుమానించటంలో తప్పు లేదు కదండి. అలా అనుమానించడం కూడా తప్పే అంటున్నాను. అయినా పోలీసులు అంతా చూసుకుంటారని చెప్పాను కదా, మళ్ళీ నీకెందుకు ఈ లేనిపోని అనుమానాలు ఆలోచనలు? వదిలేయి, ప్రశాంతంగా నువ్వు వెళ్ళరా. లాభం లేదు, సీతగారికి తెలియకుండా జరిగిన దాని వెనుక ఎవరున్నారో నేనే తెలుసుకుంటాను. రామలక్ష్మి, ఆల్ ద బెస్ట్. నువ్వు చెప్పింది నిజమే రామలక్ష్మి, మనకు బాగా తెలిసిన వాళ్లే ఈ పనిచేసుంటారు. అది నందినినే అని నాకు అనిపిస్తుంది. తనకు తప్ప ఇలా చేసే అవసరం ఎవరికీ లేదు. ఈ సమస్యకు నేనే పరిష్కారం ఆలోచిస్తాను. నాన్న సీత, ఏంటి రామలక్ష్మితో ఏదో గొడవ పడుతున్నట్టున్నావు? పైగా ఇందాక ఇంటికి పోలీసులు కూడా వచ్చారంట, ఏంటి నానా? అసలేమైంది? ఏం లేదమ్మా, గుళ్ళో జరిగిన దాని గురించి పోలీసులు ఎంక్వైరీకి వచ్చారు. ఎవరిపైన నా అనుమానం ఉందా అని అడిగారు. దానికి నువ్వేం చెప్పావు? నాకెవరిపైన అనుమానం ఉంటుందమ్మా, అదే విషయం వాళ్లతో చెప్పాను.